హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి మొక్కజొన్నతో జామున్స్ అండి ఈ జామున్స్ తినటానికి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చాయో తెలియజేయండి రెసిపీలోకి వెళ్ళిపోదాం మొక్కజొన్నల్ని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ని అంతా కూడా తీసేసుకొని ఇలా వంపేసుకోవాలి వంపేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకొని తర్వాత పాలు పోసుకుంటూ చాలా మెత్తని పేస్టు చేసుకోవాలి ఒకేసారి పాలు పోస్తే ఎక్కువైపోవచ్చు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తని పేస్టు చేసుకోవాలి ఇప్పుడు త్రీ స్పూన్స్ దాకా షుగర్ కానీ లేక బెల్లం కానీ వేసుకొని మరొక్కసారి అంత మిక్స్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అయిందా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్ నేకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిల్క్ పౌడర్ను ఒక హాఫ్ కప్పు బాగా పట్టింది నాకు మీరు కలుపుకుంటూ చూసుకోవాలి మనకు ఉండలు తయారు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యి తీసుకొని మనకు కావలసిన షేపులు మనం జామున్స్ కూడా రౌండ్స్ కొన్ని ఇలా కొన్ని కూడా చేసుకుంటాం కదా అలా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు పొడవు కూడా చేసుకోవచ్చు మీకు ఏ షేప్ అయినా సరే అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్తో వేసుకోవాలి నేనైతే ఇక్కడ కొద్దిగా చక్కెర మాత్రమే వేసుకుంటున్నాను నాకు సిరప్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఒక పెద్ద గ్లాస్తో వేసుకోండి దీని పాకం ఏం రానవసరం లేదండి ఒక తిలా త్రీ ఇలాచిస్ కూడా కొట్టి వేసుకోవాలి ఇప్పుడు సిరప్ని పక్కన పెట్టేసి ఒక పెనంలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు అందులో మనం చేసుకున్నవి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఈ సిరప్లో మునిగేంత వరకు వేసుకోవాలి చివరిన కొద్దిగా నెయ్యి వేసుకొని బాదం పప్పులు జీడిపప్పులు రెండు కూడా బాగా వేయించి పక్కన చల్లారిన తర్వాత వేసుకున్నారంటే అవి క్రంచీగా ఉంటాయండి తినటానికి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి